గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఎస్టర్డే మనం ఎంతవరకు చెప్పుకున్నాం? టూ పారాస్ వరకు చెప్పుకున్నాం కదా, సచ్చా దోస్త్ లెసన్ని. సో వన్స్ రివైజ్, అమర్ అండ్ పేడ్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ మంచి స్నేహితులు ఉండేవారు. ఆ పేడ్కి అంటే అమర్కి చాలా ఇష్టం, అమర్ అన్న పేడ్కి చాలా ఇష్టం. ఆ ఇద్దరు మంచి స్నేహితులుగా ఉంటే ఒకసారి అమర్ పెద్దవాడైన తర్వాత అతను ఉద్యోగం కోసం ఒక తన గావ్ నుంచి షహర్కి వెళ్ళిపోయాడు. గావ్ షహర్కి వెళ్తాడనమాట. మధ్యలో వెళ్ళడానికి అతనికి బోట్ అనే సహాయ బోట్ అవసరమైతే నదిని దాటడానికి బోట్ అవసరమైనప్పుడు అప్పుడు మళ్ళీ ఈ చెట్టే తనకి సహాయం చేసింది కదా. ఇది ఎస్టర్డే క్లాస్లో మనం చెప్పుకున్నదే కదా. జస్ట్ టైం రివైజ్, జస్ట్ 1-2 సెకండ్స్ రివైజ్ చేస్తున్నాను అంతే. సో గావ్ నుంచి షహర్కి వెళ్ళడం కోసమని నదిని దాటడం కోసం అమర్ వెళ్ళి చెట్టుని సహాయం అడిగితే చెట్టేమో తన శాఖల్ని నరికి ఇచ్చి బోట్ని తయారు చేసుకోమని చెప్పింది. అలా షహర్కి వెళ్ళిపోయాడు అమర్. ఆ వెళ్ళిన తర్వాత ఏమైంది, కొంతకాలానికి తిరిగి తన ఇల్లు పడిపోయిందని తెలిస్తే అమర్ మళ్ళీ టౌన్ విలేజ్కి వచ్చాడు, తన గావుకి వచ్చాడు. వచ్చిన వాడు తన ఇంటిని నిర్మించుకోవడం కోసం తన ఇల్లు కూలిపోయిందని, మళ్ళీ తన ఇంటిని నిర్మించడం కోసం మళ్ళీ సహాయం చేయమని తన ఫ్రెండ్ అయిన పేడ్ దగ్గరికి వెళ్ళాడనమాట. పేడ్ని అడిగితే పేడ్ ఈసారి ఎలా సహాయం చేసింది, సరే అయితే నీ ఇంటిని నిర్మించుకోవడానికి నా స్టెమ్ని ఉపయోగించుకో, ఇది తన, ఈ తన ఉపయోగించుకో, తన అంటే స్టెమ్ అనమాట, దీన్ని నరికి దీంతో నీ ఇంటికి కావాల్సిన వస్తువుల్ని తయారు చేసుకోమని చెప్పి ఇచ్చింది. సరే, 2 టైమ్స్ పేడ్ తన నిజమైన స్నేహాన్ని స్నేహితుడికి సహాయం చేసి చూపించింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమొద్దో, టెక్స్ట్ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్ అండ్ సి పేజ్ నెంబర్ 7 వేర్ ఐ ఆమ్ రీడింగ్. బహుత్ సమయ బీత్ గయా, ఈ విషయం జరిగి చాలా కాలం గడిచిపోయింది. సరే, ఉద్యోగం వచ్చింది, చాలా కాలం గడిచిపోయింది, తిరిగి వచ్చాడు, మళ్ళీ ఇంటిని నిర్మించుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇలా సమయ బీత్తా గయా, బీత్తా మీన్స్ చాలా కాలం గడిచిపోయిందనమాట. అబ్ అమర్ బూడా హో గయా, సరే చిన్నతనంలో ఒక విషయం జరిగింది, అతని పెరిగిన తర్వాత ఇంకొక విషయం జరిగింది, నౌ ఇప్పుడు అతను ముసలివాడైపోయాడు. బూఢా మీన్స్ ముసలివాడైపోయాడు, బూఢా ఓల్డ్ మ్యాన్ ముసలివాడైపోయాడు. ముసలివాడు అయిపోయిన తరువాత ఇప్పుడేం జరిగిందంట, వా సర్దీసే కామ్తే హుయే పేడ్కే పాస్ పౌచా. ఓ రోజు వింటర్ సీజను, బాగా చలి బాగా ఎక్కువ ఉంది, సర్దీ మీన్స్ కోల్డ్ అనమాట. ముసలివాడు అయిపోయాడు, పెద్దవాడైపోయాడు. ఒకరోజు వింటర్ సీజన్లో ఏమైందంట, చలి బాగా బాగా ఎక్కువగా ఉందంట. దానికి అతను కామ్తే హుయే, కాంప్నా మీన్స్ షివరింగ్, వణికిపోతూ పేడ్కే పాస్ పౌంచా, ఇంకా చలికి తట్టుకోలేక చెట్టు దగ్గరికి వచ్చాడంట అమర్. పేడ్నే కహా మేరీ సూఖీ లక్డీ ఆ జలాకర్ అప్ని సర్దీ భగవ్. వణికిపోతున్న అమర్ని చూసి చెట్టు ఏమందంట, సరే నువ్వు నీకు అంత చలేస్తుంది కదా, నువ్వు ఒక పని చేయి, నా చెట్టునేగా నాకు నాలో ఉన్న ఈ స్టెమ్ ఒకటి మిగిలి, ఈ కిందది ఒకటి పార్ట్ మిగిలిపోయింది కదా, ఇది నేను ఎండిపోయాను ఇప్పుడు, ఈ ఎండిపోయిన దాంట్లో ఇంకేమీ ఉండదు కాబట్టి నువ్వేం చేస్తావునంటే, ఎండిపోయిన నా ముక్కల్ని తీసుకుని, నా శాఖల్ని తీసుకుని నువ్వు మంట పెట్టి నీ చలిని దూరం చేసుకో అని చెప్పిందంట. మేరీ సూఖీ లక్డీ ఆన్ జలాకర్ అప్ని సర్ది బగవ్. లక్డీ మీన్స్ వుడ్. ఎండిపోయిన నా వుడ్ ముక్కల్ని తీసుకుని మంట పెట్టుకో, మా మంటలో చలి కాచుకో అని చెప్పిందంట. అమర్నే వైసాహి కియా, మళ్ళీ ఏం చేశాడు అమర్, సేమ్ చెప్పిందే చాలన్నట్టు ఆ మిగిలి ఉన్న ఆ కర్ర ముక్కల్ని కూడా కాతీసేసి మంట పెట్టేసి కాల్చేసి తన చలిని దూరం చేసుకున్నాడు. ఇప్పటి వరకు పేడ్ అమర్కి ఎన్ని రకాలుగా హెల్ప్ చేశాడు? పేడ్ ఏం చేసిందమ్మా, ఫస్ట్ షాఖాయ ఇచ్చింది నావు తయారు చేసుకోవడానికి. నెక్స్ట్ మళ్ళీ హెల్ప్ ఏమని చేసింది పేడ్, తన స్టెమ్ని ఇచ్చింది, తన ఇంటికి కావాల్సిన వస్తువుల్ని నిర్మించుకోవడానికి తన స్టెమ్ని ఇచ్చేసింది. సో శాఖ అయిపోయింది, నెక్స్ట్ తన అది కూడా ఉపయోగించేసుకున్నాడు అమర్. నా ఇప్పుడు ఏంటి, సర్ది నాకు బాగా చలిగా ఉంది అని పేడ్ దగ్గరికి వచ్చి అమర్ అడిగితే అప్పుడు ఈ పేడ్ ఏమంది, నా ఎండిపోయిన పుల్ల ముక్కల్ని తీసుకుని నువ్వు మంట పెట్టుకుని నీ చలిని దూరం చేసుకో అని చెప్పింది. సో ఇంకా శాఖాయే లేవు చెట్టుకి, ఆ తర్వాత తన లేదు, ఇప్పుడు తను మోడు వారిపోయి ఉన్న, ఇక్కడ పిక్చర్లో కూడా వేసాడు చూడండి, మోడు వారిపోయి ఉన్న ఇది కూడా ఎండిపోయి ఉంది కాబట్టి దీన్ని కూడా కాల్చుకుని కట్టెల్లాగా ఉపయోగించుకుని తన చలిని దూరం చేసుకోమని చెప్పింది. ఇంకేముంది,
మొత్తం చెట్టు అంత పెద్ద చెట్టు తన మొత్తం జీవితాన్ని అమర్ కోసం త్యాగం చేసింది. అమర్ ఎవరు? తన బెస్ట్ ఫ్రెండ్ అయిన అమర్ కోసం చెట్టు తన లైఫ్ నే సాక్రిఫైస్ చేసేసింది. లాస్ట్ పేరా చూడండి, ఇస్ తరహా పేడ్ నే అప్నీ సచ్చీ దోస్తీ నిభాయ్. ఈ విధంగా ఈ చెట్టు తన నిజమైన స్నేహాన్ని నిర్వర్తించింది. అప్నా సబ్ కుచ్ దాన్ కర్ దియా, తన మొత్తం తనకి ఏదైతే ఉన్నాయో చెట్టు తన సర్వస్వాన్ని అమర్ కోసం దానం చేసేసింది. అప్నే సచ్చీ దోస్తీ ఖోకర్ అమర్ బడా దుఃఖీ హువా. ఫైనల్గా ఇది కూడా ఈ కట్టెలు కూడా కాలిపోయిన తర్వాత అప్పుడు అమర్కి జ్ఞానోదయమైంది. అప్పుడు రికగ్నైజ్ అయ్యి, అరే నేను నా లైఫ్ అంతా కూడా చెట్టుని ఇంతగా ఉపయోగించుకున్నాను నా స్వార్థం కోసం, ఇప్పుడు నా బాధని కానీ నా కష్టాన్ని కానీ ఏదైనా చెప్పుకుందామంటే నా నిజమైన స్నేహితుడు పేడు నాకు ఇంకా లేడు అని అప్పుడు తను బాధపడడం మొదలుపెట్టాడు. అప్నే సచ్చే దోస్తీ ఖోకర్ తన నిజమైన చెట్టు అనే స్నేహాన్ని కోల్పోయి బడా దుఃఖీ హువా, అతను చాలా బాధపడ్డాడు అమర్. ఉస్నే పేళ్ళ గానేక నిర్ణయకియా, అప్పటికప్పుడు ఏమనుకున్నాడు, మళ్ళీ ఒక మొక్కని నాటాలని నిర్ణయించుకున్నాడు. మళ్ళీ ఇంకొక మొక్కని నాటాలని, కానీ కోల్పోయిన స్నేహితుడిని మళ్ళీ అతను పొందగలుగుతాడా? ఖచ్చితంగా పొందలేడు. ఎప్పుడూ అమరు తన స్వార్థం గురించి తన లాభం గురించి ఆలోచించుకున్నాడే కానీ చెట్టు ఏమైపోతుంది తన ఫ్రెండ్ కదా అని మాత్రం తను ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు చెప్పండి అమ్మా, హూ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్ ఇన్ దిస్ లెసన్? చెట్టా అమరా? చెట్టు. పేడ్ యహా పర్ ఎక్ సచ్చా దోస్తే, పేడ్ నే అప్నీ సచ్చి దోస్తీ నిభాయి. తన స్నేహం కోసం, తన ఫ్రెండ్ కోసం, తన ఫ్రెండ్ కోసం చెట్టు నిజమైన స్నేహాన్ని నిర్వర్తించింది. అందుకే నేను లెసన్ స్టార్ట్ అయినప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ వేశాను, ఏంటది, హూ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్, కౌన్ సచ్చా దోస్త్ హే ఇస్ పార్ట్ మే, ఎవరు నిజమైన స్నేహితులు ఈ లెసన్లో అని చెప్పాను. అమర్ యా పేడ్? అమర్ నిజమైన స్నేహితుడా, లేకపోతే చెట్టు నిజమైన స్నేహాన్ని నిర్వర్తించిందా? సో పేడ్ సచ్చా దోస్తే, క్యూంకి పేడ్ అప్నా జీవన్ అమర్ కెలియే దాన్ కర్ దియా, చెట్టు తన జీవితాన్ని అమర్ కోసం దానం చేసేసింది. నా దిస్ ఇస్ ద లెసన్. వన్స్ ఓపెన్ టర్న్ యువర్ పేజ్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 8లో సమ్ సెంటెన్స్ ఆర్ గివెన్ హియర్. దీన్ని ఆర్డర్లో పెట్టాలి. ఈ ఆర్డర్లో పెట్టేది 5 సెంటెన్సెస్ ఇచ్చాడు. 5-3 కోసం సమ్ యువర్ మెటీరియల్లో ఉంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దేర్. అండ్ నెక్స్ట్ పడోలోకి వచ్చి ఇక్కడ 5 సెంటెన్సెస్ ఇచ్చాడు. ఇట్స్ క్రమ్ మే లగావ్, దీనికి నెంబరింగ్ ఇచ్చి ఇది ఏ ఆర్డర్లో ఈ సెంటెన్స్ వచ్చిందో దీనికి ఇక్కడ నెంబరింగ్ ఇవ్వాలి. ఈ నెంబరింగ్ చేసే పని మీరే చేయాలి. ఎందుకనంటే రీడ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్, వేర్ ఇట్ కమ్స్, లుక్ ఎట్ దీన్ ఈ లెసన్. ఈ లెసన్లో చూడండి ఏది సెంటెన్స్ ముందొచ్చింది, ఏది వెనక్కి వచ్చింది అనేది మీరే నెంబరింగ్ చేయండి. వన్ ఈజ్ ఆల్రెడీ గివెన్ హియర్, ఒకటే ఆల్రెడీ ఇచ్చేసాడు. ఉస్కా ఏక్ దోస్త్ థా, అతనికి ఒక మన స్నేహితుడు ఉండేవాడు. ఇది చూడండి, ఉస్కా ఏక్ దోస్త్ థా స్టార్టింగ్లో వచ్చింది కదా, అందుకని 1 అని వచ్చింది. దీని తర్వాత ఎక్కడ ఏ సెంటెన్స్ వచ్చిందో ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ని కంపేర్ చేసి విచ్ వన్ ఇస్ ద సెకండ్, 3rd, 4, 5 అనేది మీరే నెంబర్ పెట్టండి. నెక్స్ట్ పేడ్ సే హమే క్యా లాభే, చెట్టు వల్ల మనకి ఏమేమి లాభాలు ఉంటాయి. ఎస్టర్డే సెషన్ 1లో నేను లెసన్ చెప్పేటప్పుడు నేను మీకు ఒక జనరల్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాను బోర్డు మీద, ఏంటది, పేడ్ సే హమే క్యా క్యా లాభే అని అడిగింది. అది మిమ్మల్ని రన్నింగ్ నోట్స్లో రాయండి, ఓన్గా రాయండి అని చెప్పాను. అదే ఇక్కడ మళ్ళీ రాయాలి. సో చెట్టు వల్ల మనకి ఏమేమి లాభాలు ఉన్నాయో అవన్నీ పాయింట్ వైజ్, పేడ్ హమే ఛాయా దేతా హే, పేడ్ హమే వర్షా దేతీ హే, పేడ్ సే హమే ప్రాణవాయు మిల్తా హే, లైక్ దాట్ మోర్ దాన్ పాయింట్స్. మీరు ఎన్ని పాయింట్స్ రాయగలిగితే అన్ని పాయింట్స్ ఓన్గా రాయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. ఇస్ కహానీ కా నామ్ సచ్చా దోస్ క్యూ రఖా గయా, ఈ కథకి నిజమైన స్నేహితుడని ఎందుకు పెట్టబడింది. దిస్ ఇస్ ఆల్సో రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్లో రాయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ దోస్తీ మీనింగ్, దోస్తీకి ఇంకో మీనింగ్ మిత్రత, సేమ్ మీనింగ్ హిందీలో రాయాలి. మీరు ఎలా రాయాలి అనే దానికి హెల్ప్ బాక్స్ ఇక్కడే ఇచ్చేసారు. 5 బెలూన్స్ ఆర్ గివెన్ హియర్, ఇన్ ఈచ్ బెలూన్ దెర్ ఇస్ ఎ వర్డ్. ఆ వర్డ్ దేనికి మ్యాచ్ అవుతుందో చూసి మీరు ఇక్కడ సేమ్ పెన్సిల్తో ఆన్సర్ చేయండి అన్ని. దోస్తీ సేమ్ మీనింగ్ మిత్రత, 1st బెలూన్లో ఉంది రాయండి. తలాష్ వెతకడం, సెర్చింగ్ కోజ్ సేమ్ రాయండి ఇక్కడ. ఇకట్టా గ్యాదర్ చేయడం, జమా ఇక్కడ ఉంది రాయండి. పేడ్ వృక్ష సేమ్ మీనింగ్. ఆ మాల గార్లాండ్, గార్లాండ్కి ఇంకో మీనింగ్ హార్ ఇక్కడ రాయండి. నెక్స్ట్ 11-20 నెంబర్స్, 11, 12, 14, 15, 16, 17,
18 19 20 అప్ టు 11 టు 20 అంక్ నెంబర్స్ అన్నమాట. నెక్స్ట్ దిస్ ఇస్ ఓన్లీ రీడింగ్ కాంప్రహెన్షన్, ఇది చదవండి. నెక్స్ట్ హియర్ ఎ బాక్స్ ఈజ్ గివెన్, ఈ బాక్స్లో ఏం చేశాడు, లకడీ సే బనీ వస్తువే అన్య వస్తువే. సమ్ పిక్చర్స్ గివెన్ హియర్, కొన్ని పిక్చర్స్ ఇచ్చి రెండు బాక్స్లు ఇచ్చి దానికి ఒక లైన్ కొట్టి ఏమని ఇచ్చాడు, దీన్ని ఇక్కడ ఇచ్చిన పిక్చర్స్ని డివైడ్ చేయమన్నాడు. ఎలా డివైడ్ చేయాలి, లకడీ సీ బనీ వస్తువే వుడ్తో తయారైన వస్తువుల పేర్లు ఇక్కడ రాయాలి, అన్య వస్తు వుడ్తో తయారు కాని వస్తువుల పేర్లు ఇక్కడ రాయాలి. ఇక్కడ ఇచ్చిన పేర్లని హిందీలో ఇక్కడ వుడ్తో తయారు చేసేవి, వుడ్ కానిది ఇక్కడ రాయండి. నెక్స్ట్ వచ్చి టర్న్ ద పేజ్ అండ్ దిస్ ఇస్ ద ఏకవచన్ బహువచన్. ఏక్ పేడ్ అనేక్ పేడ్, ఒక చెట్టు అనేక చెట్టు, ఏక్ ఫూల్ అనేక్ ఫూల్, ఏక్ పత అనే ఏక్ ఘర్ అనేక్ ఘర్, ఏక్ ఫల్ అనేక్ ఫల్, ఏక్ షహర్ అనేక్ షహర్, ఏక్ గావ్ అనేక్ గావ్, వన్ సో మెనీ వన్ సో మెనీ, ఒకటి అనేకం. నెక్స్ట్ హియర్ ఈ సర్కిల్ని మీరు ఓన్ వర్డ్స్లో ప్రతి వర్డ్ని తీసుకుని ఒక ఓన్ సెంటెన్స్ని ఫామ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్లో పేడ్ అండ్ ఫస్ట్ వన్ పత్త, ఈ పేడ్ని పత్తాని కలిపి ఒక సెంటెన్స్ని ఫామ్ చేయాలి. మళ్ళీ పేడ్ని ఫుల్ని కలిపి ఒక సెంటెన్స్, అలా ప్రతి సర్కిల్ని మధ్యలో ఉన్న పేరుతో తయారు చేసి ఒక్కొక్క సెంటెన్స్ని ఓన్ సెంటెన్స్ని ఫామ్ చేయండి. అప్ టు హియర్ ద లెసన్ గ్రామర్ పార్ట్ ఆల్సో ఫినిష్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ క్లాస్.